ప్రముఖ సినీ సంగీత దర్శకులు నటుడు సాలూరి రాజేశ్వరరావు గారు ప్రియ శిష్యుడిగా సంగీత దర్శకులు గారితో పాటు గాయకుడిగా పాలగుమి రాజగోపాల్ గారు మనతో పాటు ఉన్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వెంటనే నాన్నగారికి ఫోన్ చేసి రాజగోపాల్ దక్షిణ భారత చలనచిత్ర సంగీత దర్శకులందరికీ గురువు లాంటి వారు రాజేశ్వరరావు గారు అని ఆయనతో ఆయనే అన్నారు

సాలూరి రాజేశ్వరరావు గారు వర్ధంతి అక్టోబర్ ఇరవై ఐదు అయితే ఆయనతో దాదాపు సినీ చిత్ర పరిశ్రమలో ప్రయాణం చేస్తూ ఆయన ప్రియ శిష్యుడిగా సంగీత దర్శకులుగాతో పాటు గాయకుడిగా పాలగుమి రాజగోపాల్ గారు మనతో పాటు ఉన్నారు అలాగే ఆయన కుమార్తె సుహాసిని ఆనంద్ కూడా ఇక్కడే ఉన్నారు మనతో పాటు ఒక్కసారి సాలూరి రాజేశ్వరరావు గారితో ఆ కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉందో ఒకసారి ముందుగా పాలగుమి రాజగోపాల్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం నమస్తే అండి సాలూరి రాజేశ్వరరావు గారిని ఈరోజు స్మరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది చెప్పండి సార్ మీరు చాలా ఆయనకి శిష్యుడు దాదాపు ఎన్ని సంవత్సరాలుగా ఆయన దగ్గర మీరు ఉన్నారు ఆయనకి నేను ప్రియ శిష్యుణ్ణి అని చెప్పుకోవడానికి నాకు సగర్భంగా ఉంది ఆయనతో నా సాన్నిహిత్యం కొన్ని సంవత్సరాలు గడిచింది అది సెవెంటీ వన్లో ఆయనతో పరిచయం ఆ తర్వాత కొద్ది కాలం ఆయనతో అలా ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు లెటర్స్ రాయడం అంతా జరుగుతుండేది కలుసుకుంటూ ఉండేవాళ్ళం తర్వాత ఎనభై మూడులో ఆయన నన్ను రికమెండ్ చేసి ఒక ఈపీ రికార్డు నా చేత గారి చేత పాడించి రిలీజ్ చేశారు అయితే మీ మాటలకు కొద్దిగా అడ్డం పెడుతున్నాను నేను ఒక పాటతో ఆయన ఒక్కసారి స్మరించుకుందాం ఓంకార ప్రణవ స్వరూపుడై వెలసినాడు శివుడు సాకార మమతా సుందరుడై నిలచినాడు నాడు శివుడు శుభవిభూతి ఫలదాయకుడై సకల భూతగణనాయకుడై ఓంకార నాదోంకార ప్రణవ స్వరూపుడై వెలసినాడు శివుడు చెప్పండి ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అలా రికార్డు రిలీజ్ అయిన తర్వాత చాలా ఫేమస్ అయింది ఇది రికార్డు అప్పటి నుంచి జర్నీ నేను ఉద్యోగరీత్యా చెన్నై వెళ్ళడం కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండడం ఆయనతో సాన్నిహిత్యం ఇంకా బాగా పెరగడం ఆ విధంగా జరిగి కొన్ని ఆయన ప్రోద్బలంతో రాజుకోటి గారు నన్ను చిత్రసీమకి నేపథ్య గాయకుడిగా పరిచయం చేశారు ఆయన దగ్గర కూడా గీతారాధన అనే ఈ ఆల్బము తర్వాత గజేంద్ర మోక్షం అని ఒక ఆల్బము పోతన గారి భాగవతం ఈ రెండు కూడా ఫుల్గా నేనే పాడడం జరిగిందండి ఒకదానికి ఆ రోజుల్లో ప్రముఖ నటులు జగ్గయ్య గారు వ్యాఖ్యాత ఒక ఆల్బమ్కి గజేంద్ర మోక్షం సో ఇలాగా ఆయనతో ప్రస్థానం చాలా కాలం నడిచి నడిచింది చాలా ఎన్ని సంవత్సరాలు ఆయన చిత్ర పరిశ్రమలు అంటే నా నా సాన్నిహిత్యం అంటే అప్పటికి ఆయన రిటైర్ అయిపోయినట్టే లెక్క రిటైర్ అయిన తర్వాత నేను చాలా లేటుగా వెళ్ళడం జరిగింది ఎయిటీస్లో వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఆయనతో నాకు పదిహేను ఏళ్ళు చాలా క్లో క్లోజ్ సాన్నిహిత్యం నాకు ఉందండి ఎలా ఉండేదండి ఆయన సంగీత శైలి కానీ ఏదైనా ఆయన స్వరశైలి కానీ ఎలా ఉండేది మీకు ఎంఎస్ విశ్వనాథన్ గారి అంతటి గొప్ప సంగీత దర్శకుడే రాజ దక్షిణ భారత చలనచిత్ర సంగీత దర్శకులందరికీ వారు రాజేశ్వరరావు గారిని ఆయన ఆయనే అన్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాజేశ్వరరావు గారికి సౌత్ దక్షిణ భారత చిత్రసీమలో ఒక ప్రథమ తాంబూలం దక్కింది అంటే ఆయన చైల్డ్ ప్రాడజీ పద్దెనిమిదో ఏటా పంతొమ్మిదో ఏటే జయప్రధాని ఒక చిత్రానికి ఆయన సంగీత దర్శకత్వం ఇచ్చారు ఆ తర్వాత ఆ వర్క్ చూసి ఇక్కడ ఏంటంటే బెంగళూరులో హాచిన్స్ రికార్డింగ్ కంపెనీ వారు ఈ చైల్డ్ ప్రాడజీ ఒక ఇది పదమూడేళ్లప్పుడే పాటలు పాడడానికని దేశమాత పాటలు పాడడానికని తీసుకెళ్ళారు అక్కడ ఈయన యొక్క పాడడం ఈయన ఈయన పాడడం విని గోడవల్లి రామబ్రహ్మం గారు శ్రీకృష్ణలీలలో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆయన్ని శ్రీకృష్ణుడుగా తీసుకుని అక్కడ హీరోగా అప్పుడు శ్రీకృష్ణలీలలో కృష్ణుడుగా వేశారండి ఆ తర్వాత రెండు మూడు పిక్చర్స్లో యాక్ట్ చేశారు ఒక షూటింగ్ నిమిత్తం కలకత్తా వెళ్ళవలసి వచ్చింది అక్కడ ఆయనకి సంగీతం వైపు మంచి అవకాశం చిక్కింది నేర్చుకోవడానికి అవి అంటే వెళ్ళాలనే ఆసక్తి నటుడిగా కంటే ఎక్కువ దేనికి ప్రయారిటీ ఇచ్చేవారు అటు సంగీతంలోకి వెళ్ళాలనే ప్రయారిటీ ఉండేదా లేదంటే నటుడిగా ఉండాలన్నటువంటి ప్రయారిటీ ఎక్కువ దేనికి ఇచ్చేవారు అసలు ఈ నటుడిగా సంగీతానికి సంగీతం వైపు వెళ్ళాలనే ఆసక్తి ఆయనకి ఎలా వచ్చిందా చాలా మంచి ప్రెస్ వేశారు అసలు యాక్చువల్గా ఏంటంటే కీచక అని దానికి వెళ్ళినప్పుడు కలకత్తా తీసుకెళ్ళారు షూటింగ్కి అందులో యాక్ట్ చేస్తూ ఉండగా ఈ ఇదంతా ఆయనకి ఏమంటే ఆర్సి బోరల్ గారితోటి సైగల్ గారితో అక్కడ హిందూస్థానీ విద్వాంసుడు ఫయాజ్ ఖాన్ గారితోటి ఆయనకి చాలా ఎక్కువ సాంగత్యం ఏర్పడి చాలా ఎక్కువ సంగీతం మీద బాగా ఎక్కువ పట్టులవి నేర్చుకున్నారు హిందూస్థానీ మీద కూడా పట్టు సంపాదించారు అది సంపాదించిన తర్వాత చెన్నై వచ్చి అక్కడుండగానే ఏంటంటే ఇల్లాలు గోడవల్లి రామబ్రహ్మం గారు వందల నలభైలో ఇల్లాలు అనే సినిమా తీస్తున్నప్పుడు రాజేశ్వరరావు గారికి ఎంతసేపును కలకత్తా వెళ్ళొచ్చిన తర్వాత సంగీతం మీద ఎక్కువ ధ్యాసం వెళ్ళింది మళ్ళిన తర్వాత ఎలాగైనా తను సంగీత దర్శకుడుగా అవ్వాలనే కోరిక ఇచ్చేది తండ్రి సన్యాసరాజు గారి ద్వారా ఆ కోరికని గోడవల్లి రామబ్రహ్మ గారు తెలియపరిచారు అప్పటికే బిఎన్ఆర్ గారని బిఏ భీమవరపు నరసింహారావు గారు చాలా అప్పటికి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఆయన అంతకుముందు రామబ్రహ్మ గారి పిక్చర్లకి హిట్ చేశారు హిట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయనతో ఆయన ఆల్రెడీ బుక్ చేసుకున్నారు ఆయన సరే ఇంకా అప్పుడు పరిస్థితుల వల్ల ఏమైందంటే మొత్తానికి బిఎన్ఆర్ గారు అంటారు భీమవరపు నరసింహారావు గారని ఆయన తను అవకాశాన్ని వదులుకుని రాజేశ్వరరావు గారికి చిన్న కురాడు ఈయన ఈయనకి అవకాశం ఇచ్చారు ఆయన పెద్ద ఆలోచించండి అటు అంటే ఇంత మహానుభావుడిని మనకు అప్పచెప్పారు బిఎన్ఆర్ గారు అందుకని బిఎన్ఆర్ గారిని మనం ముందు తలుచుకోవాలి అది ఇప్పుడు అలాగే మనకి రాజేశ్వర గారు శాస్త్రీయ సంగీతం ఇప్పుడు మీరు అన్నారు ఆయన హిందుస్థానీ సంగీతాన్ని కూడా ఆయన ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేవారు ఈ శాస్త్రీయ సంగీతం కూడా సినిమాల్లో రావడానికి కూడా ఒక కారకుడు అయ్యారు అన్నటువంటిది ఒకటి తెలుస్తుంది మనకి ఆయన ఎలా దీన్ని సినీ పరిశ్రమలు అంటే సినిమాలో ఎలా ప్రవేశపెట్టారు దీన్ని ఈయన విజయనగరం కాలేజీలో ద్వారం వెంకటస్వామి నాయుడు గారి దగ్గర అప్పటికే చాలా కీర్తనలు ఎన్నో సంగీతం మీద మంచి పట్టు సా సాధించారు తర్వాత ఆదిపట్ల నారాయణరాజ్ దాస్ గారి దగ్గర హరికథలు నేర్చుకున్నారు సో ఈ కర్ణాటకలో ఎంత కఠోర పరిశ్రమ చేయించేవారంటే వీరు తండ్రి సంన్యాసిరాజు గారు రాజరత్నం పిళ్ళే గారని చెన్నైలో ప్రముఖ నా నాదస్వర విద్వాంసులు ఆయన ఒక రోజున ఊరేగింపుగా వెళ్తుంటే నేను ఈ నాన్నగారు హనుమంతరావు గారిని ఇద్దరిని కూర్చోపెట్టి ఆ నొటేషన్ రాయించారట ఆయన పాడుతున్న దానికి నొటేషన్ రాయమని అడిగారట అంటే అంత కఠోర పరిశ్రమగా విడిచి అంత పట్టు సంపాదించారు ఆ తర్వాత కలకత్తా వెళ్ళిన తర్వాత ఈ పరిచయాలు అవి కలగడం సినిమా వెంపు దృ సంగీతం ఇవ్వాలనే కాంక్ష పెరగడం ఇదంతా ఇల్లాలు మొత్తానికి ఇల్లాలు సినిమాకి ఎప్పుడైతే ఈయన సంగీత దర్శకులు అయ్యారో ఈయన కష్టపడి చేసిన ఇదంతా జమిని వాసన గారు చూసేవారట రెగ్యులర్ ఆ జమిని స్టూడియోలో జరిగింది ఇల్లాలు షూటింగ్ అంతా సో ఆక నబ్బు చాలా వర్త్ ఉంది రెండోది పరిశ్రమ ఉంది అంతా ఉంది అని చెప్పి ఒక రోజు ఆయన సలహా ఇచ్చారట నువ్వు నీలో గొప్ప నటుడు ఉన్నాడు నీలో గొప్ప సంగీత దర్శకుడు ఉన్నాడు కానీ రెండు గుర్రాల మీద సవారీ పనికిరాదు ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకొని వాసన గారు సలహా ఇచ్చారు ఇస్తే అప్పుడు నేను రాత్రి అంతా బాగా ఆలోచించి పొద్దున్న దేవాలయానికి వెళ్ళి దా దండం పెట్టుకుని నేను సంగీత దర్శకుడిగానే నాకు స్థిరపడాలని కోరిక చేస్తే అప్పుడు ఆ విధంగా అలా అలా సంగీత దర్శకుడిగా అవ్వడం తర్వాత తనకున్న నాలెడ్జ్ అంతటిని అంటే ఈయన బిగినింగ్ నుంచి కూడా ఎక్స్పెరిమెంటల్ బ్రెయిన్ ఏదో కొంత ప్రయోగం చేయాలి అని ఎప్పుడూ ఆయన మైండ్ అంతా ప్రయోగాత్మకంగానే ఉండేది ఎప్పుడూ అలాగే ఉండేది సో దానివల్ల ఏమైందంటే ఈ ఎప్పుడు కూడా ప్రవాహంతో ఆయన ఈ తూనే తన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ ఉండేవారు అందుకని బిగినింగ్లో ఈయన తొలి తరం దర్శకుల లిస్ట్లో కూడా ఈయన ఉన్నారు పద్దెనిమిది పంతొమ్ పంతొమ్మిది ఏళ్ళకి ఆయన సంగీత దర్శకుడిగా అయినా కూడా ఆ లిస్టులో హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి గారు ఓగిరాలు రామచంద్రరావు గారు గాలి గాలి పెంచెల నరసింహారావు గారు ఇటువంటి వాళ్ళ పక్కన ఈయన కూడా ఒక సంగీత దర్శకుడు స్థానం తొలి దర్శ తరం దర్శకుల్లో ఈయనకి లభించింది అండి ఇప్పుడు ఆయన చాలా వరకు సినిమాలు ఆయన సంగీత దర్శకత్వం వహించినట్టు ఇప్పటికీ కూడా మనకి పాత మధురాలుగానే మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం సో ఆ మధుర జ్ఞాపకాల్లో ఆ మధుర గీతాల్లో ఏమైనా మా టీవీ ప్రేక్షకుల కోసం ఏమైనా ఒక రెండు పాటలు అంటే అసలు ఫస్ట్ ఈయన ప్రూవ్ చేసుకోవడమే జమిని వాసల్లో ఉండగా చంద్రలేఖ సినిమా ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకునేవారు అది పంతొమ్మిది వందల నలభై ఆరు ఆ ప్రాంతంలో సుమారు అది రిలీజ్ అయ్యి అది తమిళ్లో హిందీలో రిలీజ్ అయ్యి అప్పుడే అది రెండు కోట్లు కలెక్ట్ చేసింది రండి దాన్ని బట్టి ఆలోచించరు అది ఆ దా దాంతో ఇంటర్నేషనల్ ఫేమ్ అయిపోయారు ఈయన ఆ తర్వాత ఆ సంస్థలో పది సంవత్సరాలు పనిచేశారు ఆ తర్వాత మల్లీశ్వరి వాహిని సంస్థకు వచ్చారు మల్లీశ్వరి ఫిఫ్టీ వన్లో మల్లీశ్వరి రిలీజ్ అయింది మల్లీశ్వరి మళ్ళీ అది ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చేసింది అలాగా ఈయన ఒక దేవుల పిల్లకృష్ణ శాస్త్రి గారు ఈయన ఘంటసాల గారు భానుమతి గారు రాయశ్వరావు వీళ్ళందరూ బిఎన్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి అది ఒక పెద్ద కళాఖండంగా తయారు చేశారు మల్లీశ్వరిని అది అందరికీ తెలుసున్నదే ఆ అక్కడి నుంచి అలాగా మంచి మిమ్మిస్ అమ్మ అన్నపూర్ణ పిక్చర్సు విజయవాడ పిక్చర్సు అందరూ ఇంకా చాలా గొప్ప గొప్ప పిక్చర్స్కి గొప్ప గొప్ప పాటలు ఇచ్చి చిరస్థాయిగా ఉండేటట్టుగా ఆయన ఏమైనా ప్రేక్షకుల కోసం ఏమైనా మీ ఇద్దరు కలిసి ఏదైనా ఒక ఆ మధుర జ్ఞాపకాన్ని మధుర గీతాన్ని ఏమైనా పంచుకునేందుకు అవకాశం ఆయనవి చాలా ఉన్నాయండి అందులో ఒక ఆణిముచ్చిన ఒకటి నేను పర్టికులర్గా అంటే మా నేను రికార్డింగ్లో ఉన్నాను ఆయనతోటి చెన్నైలో తాండ్రపాపారాయుడు అది హిందువుల రాంగంలో చేశారు జయసాస్ గారు సుశీల గారు పాడారు అభినందన మందారమాల ಅಲಿ ವೇಣೀ ಸ್ವಾಗತ ವೇಳಾ ಅಭಿನಂದನ ಮಂದರ ಮಾಲ ಸ್ತ್ರೀ ಜಾತಿ ಕೀ ನಾಟಿ ಕೀ ಸ್ಮರಣೀಯ ಮಹನೀಯ ವೀರಗ್ರಣಿ ಕೀ ಅಭಿನಂದನ ಮಂದರ ಮಾಲ ಇಲ್ಲ ಮಂಚಮ ಜೀವ అలాగే ఆయన కుమార్తె కూడా సాలూరి రాజేశ్వరరావు గారికి సంబంధించి ఒక పరిశోధన చేసినట్టుగా తెలుస్తోంది మీరు మీ పరిశోధనలో సాలూరి రాజేశ్వరరావు గారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యం మెయిన్గానే ఉంటుంది అసలు పరిశోధనే అది అంటున్నారు చెప్పండి మీ పరిశోధన ఎలా సాగింది అభినందన మందార మాలతో కళా ప్రపూర్ణ డాక్టర్ సాలూరి రాజేశ్వరరావు గారికి ఇస్తూ ఈ విషయం చెప్పడం చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సినీ సంగీత ప్రపంచంలో ఇప్పటి వరకు సినీ సంగీతంలో ఎవరూ కూడా పరిశోధన చేయలేదు అని ఎప్పుడైతే నేను తెలుసుకుని విన్నానో నేను ఎంఏ మ్యూజిక్ ఆంధ్ర యూనివర్సిటీలో చేసిన తర్వాత పరిశోధనకు ఒక అవకాశం వచ్చినప్పుడు ఒక నావెల్ సబ్జెక్ట్ తీసుకోవాలి అని అనుకుని నాన్నగారితో నేను డిస్కస్ చేశాను అప్పటికే నాన్నగారు సాలూ రాజేశ్వరరావు గారు శిష్యుడిగా ఎంతో అనుభవం గడించారు అప్పుడు మేము ఆ డిస్కషన్లో మేము అనుకున్నాం సినిమా సంగీతంలో ఎందుకంటే అన్ని సంగీతం అన్నది కర్ణాటక సంగీతమే తల్లి వంటిది తల్లి అక్కడి నుంచే వచ్చాయి అందులోనూ అప్పట్లో ప్రతీది ఒక కళాఖండమే ప్ర అసలు సంగీతం సినిమా సంగీతంలో క్రియేటివిటీ ఉంటుంది అది ఒక రాగం బేస్డ్గానే ఈ కర్ణాటక సంగీతంలో ఉన్న రాగాల ఆధారంగా సినిమా సంగీతాన్ని స్వరపరచడం జరుగుతూ ఉంటుంది అసలు ఏ విధంగా అందరూ మ్యూజిక్ కంపోజర్స్గా ఉన్నవాళ్ళు ఈ డాక్టర్ సార్లు రాజేశ్వరావు గారు ఎంఎస్ విశ్వనాథన్ గారు కేవి మహాదేవన్ గారు వీళ్ళందరూ కూడా మహామహులు సంగీతంలో వాళ్ళు ఈ సినిమా సంగీతాన్ని ఈ విధంగా స్వరపరిచారు ఈ విషయాన్ని కొంత మనం ఇంట్రో ఇస్తూ అందులో పరిశోధన అనేసరి పరిశోధన అనేసరికి చిన్నగా కన్ఫైన్ అవ్వాలి ఒక స్మాల్ సబ్జెక్ట్కి సో ఓవరాల్గా అసలు మూకీ నుంచి టాకీకి ఏ విధంగా వచ్చిందో అనే ఒక ఇంట్రడక్షన్ చేస్తూ ఇంతమంది కాంటెంపరీస్ అందులో మొదటి తరం సంగీత దర్శకులందరినీ కూడా మాట్లాడుతూ వారి విషయాలు మాట్లాడుతూ ప్రత్యేకించి ఒక స్పెషలైజేషన్ ఆన్ సాలు రాజేశ్వరరావు గారి పైన స్పెషలైజేషన్ తీసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు నేను ఇలాగ నాకు ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఈ సబ్జెక్ట్ పైన చేద్దాము అనుకుంటున్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలోనే నా గారు అంటే మా గురువులు నాకు గైడ్గా ఉన్నది అప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏ అనురాధ గారు సో ఆవిడన్నారా అవునమ్మా ఇది లలిత సంగీతంలోనే ఒక గేట్వే అవుతుంది యూనివర్సిటీలో ఇంతవరకు ఎవరు ఇది చేయలేరు కానీ మరి దీనికి కొంత మీకు దీనిమైద బాగా మరి పరిశ్రమ చేయాల్సి వస్తుంది ఇది అంత ఈజీ సబ్జెక్ట్ కాదు అని అన్నప్పుడు నేను నాన్నగారితో డిస్కస్ చేస్తే నాన్నగారికి ఉన్న అనుభవం పైన నాకు చాలా సహాయం పిహెచ్డి ఈజీగా అయితే ఈజీ అవ్వలేదు నాకు పరిశోధనకి చేయాల్సిన ఒక సహాయ సహకారాలు ఏ విధంగా లభించాయి అన్నది నాన్నగారి ద్వారా ఇప్పుడు మహామౌలని మొట్టమొదటి ఆశీర్వచనం నేను నాన్నగారు వెళ్ళినప్పుడు మంగళంపల్లి బాలమరీ కృష్ణ గారు ఇచ్చారు మహాద్భుతం అమ్మా ఇంతవరకు సినిమా సంగీతం పైన చేయలేదు సో మంచి ఆలోచన అది తక్కువ చిన్న విషయం ఏం కాదు అన్నారు ఆ తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వారైతే అసలు నాది ఇలా రీసెర్చ్ అయిన వెంటనే వెంటనే నాన్నగారికి ఫోన్ చేసి రాజగోపాల్ చాలా సంతోషంగా ఉంది నాకు తెలుసు అయ్యా సుహాస్ని కంప్లీట్ చేస్తుందని అని వారు ఒక వాయిస్ మెసేజ్ పంపించేసరికి నేనే రిలీజ్ చేస్తాను ఆ పుస్తకం అన్నారు అనుకోని కారణాల వల్ల అసలు నిజంగా నేను ఇరవైలో అండి నా పరిశోధన పూర్తి చేసి నాకు డాక్టరేట్ పట్ట ఆంధ్ర యూనివర్సిటీ వారు మన నాకు ఇవ్వడం జరిగింది నాలుగు సంవత్సరాలు అయిపోయిందంటే మధ్యలో వివిధ కారణాలు అందులో పాపం ఎస్పీ గారు కూడా ఈ మధ్య మన మధ్యలో లేకపోవడం కూడా కొంచెం ఇబ్బంది బట్ తర్వాత ఈ ఈ విధంగా కొంత గ్యాప్ ఒకటి రావడం జరిగింది కానీ ఇంగ్లీష్లో నేను సబ్మిట్ చేయడం జరుగుతుంది కదా చాలామంది మన సంగీత ప్రియులు అందులోనూ తెలుగులో రావాలి మీరు రాసిన మీరు చేసిన పరిశోధన మాకు తెలుగులో పుస్తకం తీసుకురావాలన్నది అప్పుడు ఇంతకాలం పట్టి ఇది తెలుగులోకి తీసుకొచ్చి ఇప్పుడు అందులో ఇదే నెలలో అటు జయంతి వర్ధంతి కూడా ఉంది మూలాన్ని ఇరవై ఏడున ఆవిష్కరించబోతున్నాను ఇక్కడ విశాఖ వే రసజ్ఞ వేదిక వారు కార్యక్రమం చేసి ఈ పుస్తకం కూడా అక్కడ ఆవిష్కరిస్తాము అని చెప్పి అందులోను ఈ మధ్య మేము ఏం చేసామంటే నేను నాన్నగారు కూడా ఫాదర్ డాటో టాక్ షో అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకంగా ఈ సినిమా సంగీతాలు అంటే ఆ తరం సినిమా సంగీతం పైన మాట్లాడుకుంటూ పాడుతూ ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నాం సో అది ఇంకా అదొక చాలా పెద్ద అదో మహాప్రపంచం అందులోవి చెప్పాలంటే ఆ ఎపిసోడ్స్ చూడాలి కానీ అటువంటివన్నీ ఒక చక్కని కార్యక్రమాన్ని కూడా చేస్తున్నామంటే మీ ఇద్దరు కలిపి సాలూరి రాజేశ్వర గారిని స్మరిస్తూ ఏవైనా ఒక రెండు పాటలు మధుర జ్ఞాపకాలు ఏవైనా ఉంటే చితి నీ కోసేరా ఆశలతో నే హారతి చేసి పదములు పూజింతురార సంతోషంగా ఉందండి ఇద్దరు కలిపి ఇలా తండ్రి ఇద్దరు కూడా ఈ రోజు రాజేశ్వర గారికి సంబంధించి ఒక మధురమైనటువంటి గీతాన్ని మనం మాకు చాలా బాగా వినిపించారు చాలా శ్రావ్యంగా ఉంది ఇంకా ఇంకేమైనా ఇంకొక మాట ఈ వర్ధంతి సందర్భంగా ఇలా మీరు వచ్చి అభిప్రాయాలు తీసుకోవడం మా గురువు గారిని స్మరించుకోవడం ఈ అవకాశం మాకు కలిగించినందుకు మీకు కూడా మీ టీవీ ఛానల్ కూడా ధన్యవాదాలు స్వరం ఇందులో ಸ ಸ ಸ ಸ ನಿ ಸ ಸ ನಿ ಸರಿ ಗಗ ಸಸ ನಿ ದ ಮಗ ಪಾಮ ಪದ ಮಗ ಸರಿ ಸರಿದ ಪೇ ಸರಿ ಮಗ ಸರಿ ಗರಿ ನಿ ಪದ ದಿನ ನಿ ಮುರಳಿ ಗಾನ ಪೀಲಿ ಚೇರ ಇದು ಮನಕ್ಕೆ ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు నటుడు సాలూరి రాజేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా మనతో సాలూరి రాజేశ్వరరావు గారికి ఆయన ప్రియ శిష్యుడిగా పేరుగాంచినటువంటి పాలగుమి రాజగోపాల్ గారు అలాగే ఆయన దగ్గర శిష్యరికం పొందుతూ తన పరిశోధనకు కూడా తండ్రిగా తనకి అవకాశం లభించడం సుహాసిని ఆనంద్ ఇద్దరు కూడా ఈరోజు సాలూరి రాజేశ్వరరావు గారి గురించి ఆ అనుభూతుల్ని అనుభవాల్ని ఆనాటి పాత మధురాలను కూడా గుర్తు చేసుకున్నారు विशाख नि वीडियो जर्नलिस्ट कृष्ण तो श्रीदेवी फॉर बीबीसी टीवी